వెడ్డింగ్ కలర్స్ పెళ్లి కళ వచ్చేసిందే బాలా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, రాకేష్ గారు మాట్లాడండి. రాకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మీరు అడ్డం పడమాకండి, మీకు ఆయన ఏమీ అడ్డం పడలేదు. ఓకే, రైట్. రాకేష్ కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ అండి. అక్కడ ఉన్నటువంటి అంటే ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా కొనగల మహేష్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, కోమటిరెడ్డి గారు కావచ్చు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే చాలా దారుణంగా నీచంగా దిగజారి. రేవంత్ గారి తరపున ఈయన అష్యూరెన్స్ ఇస్తున్నారుగా, ఊరికే మాట వరుసగా అన్నాడు కానీ అట్లే వెక్కించండి చెప్తున్నారు. సార్ సార్ కావాలంటే ప్లే చేయండి సార్, నేను వద్దనను. ఇప్పుడు వేసాంగా నెక్స్ట్ వచ్చి అదే సార్, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు చేస్తా అన్నటువంటి ప్రక్షాళన ఏంది? మూసి వాటర్ ప్రక్షాళన, లేకపోతే మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోవడమా? కాబట్టి నేను ఏమంటున్నా అంటే, అదే విధంగా ఇంకొక మాట ఏమంటున్నా అంటే, ఎస్టీపీలు అన్ని ఓపెన్ చేస్తే మూసీలో వాటర్ అయితే పరిస్థితి తెలిసిపోతాయి కదా. అదే విధంగా నిన్న వెళ్ళి మాట్లాడినటువంటి మాటల్లో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రాగానే ఏదైతే ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వకపోతే కనీసం నేను ఓటు కూడా అడగా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మిషన్ భాగీరథ నీళ్ళు అందించి జీరో ఫ్లోరైడ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సార్, మళ్ళా మధ్యలో వస్తానంటే మాట్లాడతాను. నేనేమంటున్నంటే ఈ రోజు ఏదైతే కంప్లీట్ గా మూసి ప్రక్షాళన అని చెప్పేసి మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోవడానికి జరుగుతున్నటువంటి కుట్ర సార్, కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి నేనేమంటున్నా అంటే, ఎక్కడైతే ముచ్చుకుందా అన్నది అంటే మూసినది పుడుతుందో అక్కడనే రాడార్ స్టేషన్ కి ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి చెట్లు మొత్తం కొట్టేసి 12 లక్షల చెట్లు కొట్టేసి 3000 ఎకరాలు అక్కడ అందిస్తున్నటువంటి దాంట్లో అసలు మూసీ నది పుట్టే దగ్గరనే అసలు పుట్టకుండా చేస్తున్నారు నెంబర్ వన్. నెంబర్ టూ, మూసీ ఎక్కడైతే కృష్ణానదిలో కలుస్తుందో అదాని కంపెనీకి సిమెంట్ ఫ్యాక్టరీకి ఆ భూములు ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం వాటర్ అంతా పొల్యూటెడ్ వాటర్ అంతా మూసీలో కలుపుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ చూసినా గానీ అక్కడ మొత్తానికి మొత్తం కూడా మూసీని రక్షిస్తున్నట్లేదు, మూసీని భక్షిస్తున్నట్టుగా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఒక మంత్రి మాట్లాడతాడు, తుణుకలు తుణుకలు నరుకుతున్నాడు. ఎవరు నరుకుతారు సార్ అంటే, ఆయన ఏమన్నా నరకే పని పెట్టుకున్నాడా? నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆయన అంటాడు, మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ జాతిపిత అని పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడండి. ఆ నోరుకు అద్దు అడుపు లేదు సార్, ఆయన చేస్తున్న అభివృద్ధి గురించి చెప్పుకోవాలి, చేయబోయే అభివృద్ధి గురించి చెప్పుకోవాలి, ప్రజలకు ఏ స్కీమ్ అందిస్తాడో చెప్పాలి, రైతు బంధు పడ్డది మీ దాంట్లో, రైతు బీమా పడుతుంది మీ దాంట్లో అని చెప్పేసి చెప్పాలి. లేకపోతే మీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం, మీకు లాస్ట్ ఇయర్ ఇంత కొనుగోలు చేసినాం, ఈ సంవత్సరం ఇంత కొనుగోలు చేస్తామని ధాన్యం గురించి చెప్పుకోవాలి. లేకపోతే రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తామని అది చెప్పాలి. ఆరు గ్యారంటీల అమలులో ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తున్నామని అవి చెప్పుకోకుండా పదేళ్ళు ఆయన నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు ఇవన్నీ చెప్పిండా, మళ్ళీ మీకు అవకాశం మీరు చెబుతారు. వాళ్ళు మాట్లాడేంతసేపు మీరు ఆగండి అన్నప్పుడు నేను ఆగాను, ఆరోపణలు చేసినా కానీ చెప్ప. నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే, కేటీఆర్ చుట్టూ నడుస్తుందండి. ఎస్, తప్పకుండా కేటీఆర్ గారిని టార్గెట్ చేసి వీళ్ళు రాజకీయం నడిపించడం జరుగుతుంది. కేటీఆర్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి మొన్న వాళ్ళ బామ్మర్ దీంట్లో ఏదో ఇంటికాడ ఒక ఫంక్షన్ జరుగుతుంటే, సార్ ప్రతి ఫంక్షన్ లో ఇప్పుడు దసరా పండుగ మా పెద్దపిల్ల నేను ఫంక్షన్ చేసుకున్నప్పుడు నేను కూడా పిలుచుకుంటా సార్, మేకను కోసి అందరు పిలుచుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, కేటీఆర్ గారు లక్ష్యంగా లేకపోతే ఈరోజు సరే మీరు కేసు పెడతా అంటున్నారు, తప్పకుండా మీరు కేసు పెట్టడానికి సిద్ధమే పెట్టండి. మేము వద్దంటలేము, ఒక మంత్రిగా గవర్నమెంట్ గా నేను ఒక నిర్ణయం తీసుకున్నా, అది బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి అని చెప్పారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, కేసీఆర్ కేటీఆర్ గారు ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా, అదేవిధంగా కేటీఆర్ అది కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అంటే లేకపోతే హైదరాబాద్ లో జరిగింది, నేను ఎక్కడ వద్దు, హైదరాబాద్ రంగారెడ్డి పాత హైదరాబాద్ రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్ లో డేటా బయట పెట్టమనండి సార్. అప్పుడెన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ఇప్పుడెన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, ఎందుకు అసలు మొత్తం రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, కనీసం ఫ్లాట్లు కూడా ఎందుకు రిజిస్ట్రేషన్ అయితే లేవు? కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీరు మాట్లాడే మాటలకు ఇంతకుముందు ఒక మిత్రులు చెప్పారు ఏమనంటే, బిఫోర్ హైదరాబాద్ కేటీఆర్ రాకముందు ఎట్లుండే అంటే కేసీఆర్ రాకముందు ఎట్లుండే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎట్లుండే, స్పష్టంగా నేను అవన్నీ చూసినా అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే, మీరు ప్రతిసారి కేటీఆర్ ను టార్గెట్ గా చేసుకొని మీరు రాజకీయం చేద్దామంటే తప్పకుండా చేయండి, మీరు రాజకీయం చేద్దామనుకుంటే చేయండి, కానీ ఆ రాజకీయంలో ఈ నిన్న మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. ఎస్, మీరు ఎక్కడికి పోయినా కానీ మీరు అంటూ ఇంతకుముందే మిత్రుడు చెప్పాడు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో షిఫ్ట్ చేశాం. ఎస్, ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వమే, కేటీఆర్ గారి ఆధ్వర్యంలోనే.
అదే విధంగా నిన్న యాదగిరిగుట్ట పేరు కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే ఆ గుట్ట నిర్మాణం జరిగింది, యాదాద్రి నిర్మాణం జరిగింది. వాటన్నిటికీ యాదాద్రి నిర్మాణాన్ని కూడా పోయి చూసి వచ్చారు. ఎక్కడ కూడా ఈరోజు మీరు కూర్చున్న సచివాలయం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ గారి నిర్మాణం, కేటీఆర్ గారి కృషి దాంట్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ నేనేమంటున్నా అంటే, ఈరోజు ఒకటే చెప్తున్నా, మీ బ్రదర్లు పెట్టుకున్నటువంటి ఒకటి వ్యక్తిగత ఇంతసేపు మాట్లాడిన దాంట్లో మీరు చూడండి సార్, ఆ మిత్రుడు మాట్లాడినటువంటి, కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటల్లో కూడా, మహేష్ గారు మాట్లాడిన మాటల్లో కూడా కేటీఆర్ సెంటర్ గానే మొత్తం సబ్జెక్ట్. అంటే మరి కాదు కాదు, ఇక్కడ ఒక ప్రశ్న సమాధానం చెప్పాలి మీరు కూడా. కేటీఆర్ గారి మీద నిర్దిష్టమైన అభియోగం మోపాడు మహేష్ గారు. ఆయన ఆ మౌఖిక ఆదేశాల ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంది, దానికి సంబంధించిన వాట్సాప్ చాట్స్ ఉన్నాయని ఆయన అంటున్నారు. మరి అట్లా అంత కమ్మునిపోయిన తడావుడేముంది, ఫైల్ నడిపి పద్ధతి ప్రకారం క్యాబినెట్ ద్వారా తీసుకోవచ్చు కదా సార్. దాంట్లో ఎలక్షన్ కోడ్ ఉండంగానంట సార్, ఆ ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. కేటీఆర్ గారు స్పష్టంగా సంతకం పెట్టాను, ఆ ఫైల్ పంపించాను. ఏది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోకుండా చర్యలు తీసుకున్నాం. మీరు అవగాహనతో మాట్లాడారు విషయాలు. అదేంటంటే అది ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఇచ్చినది మాత్రం ఇప్పుడే వచ్చేది, అది దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఆ విధానాన్ని మీరు వ్యతిరేకిస్తే వ్యతిరేకించండి, దాంట్లో అవినీతి జరిగితే అవినీతి అని చెప్పండి. కానీ ఏడాది తర్వాత జరిగేదానికి ఇప్పుడు నుంచి ఖర్చు పెడితేనే కదా ఏడాది తర్వాత వచ్చేది. అది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వం విదేశీ కంపెనీతో కుమ్మక్కై చేస్తారా సార్? అది మీరు చెప్పండి, నేను దాని కానీ మీరు అన్న మాట సరి చేస్తున్నా. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఎలక్షన్ కోడ్ వచ్చిందంటేనే ఆ ప్రభుత్వం అధికారం పోయినట్టే కదా. నేను అనేది నెక్స్ట్ వచ్చిన వాడు చూసుకుంటాడు, నీకేం తొందరా? విదేశీ కంపెనీ అధికారం పోతే 800 ఎకరాలు ఇచ్చిన ఆయన ఏం చేశారు? ఏది ఆయన కంప్లైంట్ చేయండి, నేను మాట్లాడలేదు. నేను చేయలేకపోయింది కదా, 100% చేస్తాను. రైట్, ఓకే, చెప్పండి చెప్పండి. ఇప్పుడు నేనేమంటే ఫార్ములా 1 రేస్ గురించి ఆల్రెడీ భూమి కూడా కేటాయించారు, ఎక్కడ గోపన్పల్లె కేటాయించారు, దాని మీద ఇంకా కేసు నడుస్తుందని కూడా మన కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని ద్వారా ఈ కార్ రేసింగ్ ద్వారా వచ్చినటువంటి పెట్టుబడుల గురించి కూడా చెప్పారు. ఆ పెట్టుబడులు చెప్పినాయి అబద్ధం అని చెప్పండి, అమర్ రాజ్ బ్యాటరీ ఇక్కడికి వచ్చింది అబద్ధం అని చెప్పండి, దానికి కార్ రేసింగ్ వచ్చింది అది కూడా దానికి దీనికి ఈ ఫార్ములా రేసింగ్ కేటీఆర్ మీ అభివృద్ధి చూసి రాలే, కార్ల రేస్ చూసి వచ్చింది అమర్ రాజ్ బ్యాటరీ. సార్ నువ్వు మాట్లాడతావా, నువ్వు మాట్లాడతా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పేది కూడా నవ్వుకుంటారు కదా జనాలు. చెప్తున్న సబ్జెక్టు నేను అడుగుతున్న ఆయన పావుగంట సేపు సుదీర్ఘమైనటువంటి ఏది ఒకటే అడుగుతున్నా. నేను అడుగుతున్నది ఏంది, నేను సూట్ గా ప్రశ్నిస్తున్నా సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు రిజిస్ట్రేషన్లు ఏదైతే బిఫోర్ ఎలక్షన్లకు ముందు తర్వాత రిజిస్ట్రేషన్ మంత్లీ వైజ్ గా రిజిస్ట్రేషన్ బయట పెట్టండి. 1 హైదరాబాద్ గురించి వచ్చినప్పుడు, 2 నేనేమంటున్నా అంటే మీరు ఏదైతే మూసి ప్రక్షాళన చేస్తాను ఇళ్ళని యాక్టిఫై చేసి వాటి అన్నింటి కూలగొడతామంటారు కదా, అక్కడ ఏ నిర్మాణం రాదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు గ్యారంటీ ఇవ్వండి. మల్టీ కాంప్లెక్స్ కట్టుకోవడానికి, మల్టీనేషనల్ కంపెనీలు కట్టుకోవడానికి అక్కడ ఛాన్స్ ఇస్తారా ఎరా చెప్పండి. 2 3 వచ్చేసి నిన్న అంత ప్రస్టేషన్ లోనే మాట్లాడడానికి ఏంటంటే, బీజేపీ 4 నాయకులు ఏదైతే మోడీ గారి దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే నితిన్ గడ్కరీ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, నిన్న ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు సార్. కానీ ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పలేదు, ప్రియాంక గాంధీ చెప్పలేదు, సోనియా గాంధీ చెప్పలేదు, ఎవరు కూడా ఒక్కరి దగ్గర నుంచి కూడా ఆయనకు బర్త్డే విషెస్ కూడా వచ్చినట్టు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు డిస్ప్లే చేయాలి, డిస్ప్లే చేయాలి వార్తలు. కేటీఆర్ గారు చెప్పు, కేసీఆర్ గారు చెప్పు, ఫోన్ లైన్ లో మాట్లాడాలా ఇట్లా? ఫోన్ లో విషయం చెప్పిరని చెప్తున్నా, ఫోన్ లో విషయం చెప్పిరని చెప్తున్నా పార్టీ. నాకైతే గుర్తులేదు అంత పెద్ద వార్తలు ఉన్నప్పుడు అది వచ్చిందో నేను కూడా చెక్ చేయలేదు వార్త, బట్ ఫోన్ లో విషయంది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళంతా ఎంత తేడా ఉందో అది గమనించుకో సోదరా. విషయం చేయలేదు అంటున్నావు నువ్వు, ట్వీట్ చేయకపోతే ట్వీట్ ఎండార్ చేస్తురా, ట్వీట్ ద్వారా చెప్తేనే విషయం చెప్పినట్టు అని. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు 150,000 కోట్ల అది ప్రాజెక్ట్ చేపట్టాలంటే కంపల్సరీ వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్ తీసుకొస్తా అన్నారు.
వాళ్ళ గురువు గారు అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ ఫండ్ తీసుకొస్తా అంటారు, వాళ్ళ శిష్యుడు గారు ఇక్కడ ఏది మూసి ప్రక్షాళనకు వరల్డ్ బ్యాంక్ ఫండ్ తీసుకొస్తా అంటారు. మరి ఇద్దరు ఫండ్ తీసుకురావాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం అంటే అక్కడ వాళ్ళిద్దరు బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి అనుమతిస్తారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఎట్లా అనుమతిస్తారు వాళ్ళు? అంటే ఈ పైసలు ఏడికేం తీసుకొస్తున్నాను? మోడీతో మోడీ సంకరికి తిరిగినందుకే ఇచ్చారా మీకు? నువ్వు తెచ్చిన అప్పులన్నిటికీ అనుమతి మొత్తం కార్పు మూసి పేరు మీద కూడా అప్పులు ఎత్తిరిగా. మురికి కంపులో కూడా అప్పులు తీసిరు మీరు. ఇసుకలో తైలం తీసుకుని విన్నాం కానీ మురికిలో తైలం తీసే పాలన చేసిరు మీరు. ఒక్కొక్కడు ఒక్కొక్కడు మాట్లాడితే ఇప్పుడు సబ్జెక్టు సబ్జెక్టు పోయినా నువ్వు అదే అంటున్నా, అదే మూసి గురించి మాట్లాడుతున్నా. మీ మూసి పేరుతో మీరు చేసిన మురికి కంపు గురించే మాట్లాడుతున్నా. మురికి నుంచి మీరు తీసిన లోన్లు ఎత్తిన లోన్ల గురించే మాట్లాడుతున్నారు. ఈ రోజు అమరావతికి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చిన రోజు వన్ డే బిఫోర్ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలుస్తారు సార్. అక్కడ ముఖ్యమంత్రి కలవనే గురువు గారు ఇక్కడ మీటింగ్ పెడతారు. నేనేమంటే గురు శిష్యుల ఇద్దరి బంధం ఇంకా కొనసాగుతుంది. ఆ కొనసాగింపు కలిసిపోయి చంద్రబాబు గారికి మద్దతిస్తున్నాయి కదా, మీరెందుకు బాధపడతారు దానికి? లేదు సార్, రెండు కలిసి చేస్తున్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ అయింది వరల్డ్ బ్యాంక్ నిధులు రావు సార్. ఈ మూసి ప్రక్షాళనకు వరల్డ్ బ్యాంక్ నిధులు రావాలంటే బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దానికి ఆమోదం తెలుపుతనే రావడానికి కావాల్సినటువంటి మొత్తం కూడా సపోర్ట్ అంతా కూడా గురు శిష్యులు ఇద్దరు కలిసి బీజేపీ సపోర్ట్. క్విక్ గా రియాక్ట్ అయినా ఎవరికైనా ప్రకాష్ రెడ్డి గారు ఇదే చంద్రబాబు నాయుడు గారితో ఆంధ్ర పోయి చేపల పులుసు తినొచ్చి అమరావతిలో తట్టడి మట్టిలో చెంబడి నీళ్లలో పాత్ర వహించిన కేసీఆర్ గారి ప్రతినిధి ఇట్లా మాట్లాడొచ్చా సార్? మీరు చేపల పులుసు తినడానికి ఆంధ్ర పోయినటువంటి, చంద్రబాబు కలవడానికి ఆంధ్ర పోయినటువంటి సందర్భాలు మీరు మర్చిపోయినా? అప్పుడు ఏ శిష్యరికంలో ఒక్క నిమిషం, ఆయన హయాంలోనే కదా, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడుగా మీ నాయకుడు మొదటగా మంత్రిగా పనిచేసింది. మధ్యలో రావద్దన్నారు మీరు మళ్ళా. ఒక్క నిమిషం రాకేష్ గారు కూడా వాస్తవం, రాకేష్ గారు రాగండి, రాకేష్ గారు మళ్ళీ మీరు సమాధానం, రాకేష్ గారు మళ్ళీ మీరు ఎవరిది ఏర్పడదు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, అది చెప్పండి. ఓకే ఓకే, అంటే సోదరుడు ఏంటంటే వారు కార్పొరేషన్ చైర్మన్ కూడా పనిచేసిండు, 7.5 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి. మేము పుట్టబోయే బిడ్డకు కూడా తెలంగాణ అప్పు పెట్టిపోయినాం, కొత్తగా మీకు అప్పు ఎట్లా పుడుతుంది అని అడుగుతున్నాం. నేను కాదంటలేను, పరిస్థితి అట్లే ఉంది. కానీ అయినా కూడా మేము డెవలప్మెంట్ పార్లమెంట్లో మోడీ గారు మీరు ఎట్లా చెప్పమంటే అటు చెప్తారు. సరే ఓకే, పార్లమెంట్ కూడా మధ్యలో ఇప్పుడు ఇట్లా ఉంటదనే నేను మధ్యలో వచ్చాడే కౌంటర్ చేస్తే బాగుండే. నేనేమంటున్నా, ఇప్పుడు నోరు తెరిస్తే గురు శిష్యులన్న ఆ గురు శిష్యరికంలోనే కేసీఆర్ మొదటగా మంత్రిగా చేసిండు, ఆ గురు శిష్యరికంలోనే అమరావతి పోయి చేపల పులుసు తినొచ్చిండు, నేనేమో ఆయన డైరెక్షన్ లోనే అప్పుల పాలు చేసిండని ఆయన ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటాం. ఒకటి రెండు, నేనేమంటున్నా మూసి కార్పొరేషన్ అని మూసి పేరుతో కూడా ఒక కార్పొరేషన్ ఓపెన్ చేసి, ఇక దేశం అంతా అయిపోయింది, దోసుకున్న కాడికి మూసి పేరు మీద కార్పొరేషన్ ఓపెన్ చేసి కూడా లోన్లు ఎత్తారు సార్. ఇది ఆ గతంలో జరిగినటువంటి పరిపాలన. మూడు, మేము మూసి పుట్టిన దగ్గర మేము విఎల్ఎఫ్ కోసం వెరీ లో ఫ్రీక్వెన్సీకి సంబంధించి నేషనల్ అకాడమీ వాళ్ళకి, మిలిటరీ వాళ్ళకి మేము ఇచ్చినామని వాళ్ళు మా మీద ఆయన ఆరోపణ. మేము అట ఎంత ఎంత అంటే నరం లేని నాలిక, రెండు నాలికలు అనొద్దు దీన్ని, నరం లేని నాలికనే. ఎందుకనాలి చెప్తా, డేట్ 12/12/2017 రోజు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది? ఈ రాష్ట్రంలో నువ్వు ఆగు సోదరా, మధ్యలో ప్రజలకు కూడా వాస్తవాలు తెలవాలి కదా, ప్రజలకు కూడా వాస్తవాలు తెలవాలి. అది కూడా మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది, జీవో నెంబర్ 44 ఇష్యూ చేసిర్రు. దాని సారాంశం ఏంటంటే ఇదే ఏదైతే అక్కడ ముచ్చుకుందన్నది కథమైపోతుందని కేటీఆర్ ఇప్పుడు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్లేస్లోనే 2900 ఎకరాల భూమి ఆ నేషనల్ అకాడమీకి కేటాయిస్తూ, మిలిటరీ వాళ్ళకి కేటాయిస్తూ ఇచ్చినటువంటి జీవో ఇది. మేమేమైనా ఇవ్వమంటివా? కేసీఆర్ ఇచ్చారు 0.1
ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అయింది, వర్క్ కూడా స్టార్ట్ అయింది. చెప్తా నేను క్లీనింగ్ వర్క్ కూడా. సరే ఇంకొక మాట, అటవీ సంపద రక్షణ చట్టంలో ఉన్న సెక్షన్ 2ను సడలించి వాళ్ళకు భూములు ఏర్పాటు చేసి చెట్లు కొట్టుకోమని పర్మిషన్ ఇచ్చిన దుర్మార్గ పాలన మీదైతే మా మీదేస్తారేంది నిందలు మేము? అరే ఇంత అన్యాయమా? గింజ గింజ అంటే ఏదైనా మాట్లాడొచ్చు, అబద్ధం. మా నాయకులు మా కేసీఆర్ మాట్లాడిన అబద్ధాలే మేము మాట్లాడుతున్నాం.